ఓకే నానా రోజు క్లాస్ కు రావాల నానా రెగ్యులర్ గా ఆ ఓకే నానా నేను స్టార్ట్ చేస్తున్నాను క్లాస్ ని మనకి ఆ ఓకే నానా అంటే మనకి అందరికి తెలుసు పరిశ్రమలో తయారు చేసే వస్తువులు మనము ఎక్కువగా వాడతాం దీది అనేది దీన్ని మనము పారిశ్రామిక విప్లవం అంటాం ఎందుకంటే పారిశ్రామిక విప్లవం అంటే పారిశ్రామిక విప్లవం గురించి ఈ రోజు మనము తెలుసుకుందాం ఈ పారిశ్రామిక విప్లవము ప్రపంచ చరిత్రలో మానవ జీవన సరళిని మన జీవితాన్ని మార్చివేసింది మన జీవితాన్ని మన సరళి మనం ఏ స్టైల్లో ఉన్నాం ఆ స్టైల్ని ప్రపంచ చరిత్రలో మానవుని జీవన సరళిని సముచితంగా మార్చిన మహత్తర సంఘటనే ఈ పారిశ్రామిక విప్లవం ఈ పారిశ్రామిక విప్లవం అనేది మామూలుగా విప్లవం అంటే మనము రక్తపాతంతో కూడింది అనుకుంటాం అలా కాకుండా ఇది పారిశ్రామిక విప్లవం అనేది రాజకీయ విప్లవం కాదు శాంతియుత ఆర్థిక విప్లవం ఆర్థికం అంటే డబ్బు సంబంధించింది అంటే ఆర్థిక పరంగా వృద్ధి చెందారు ఈ మనము ఎప్పటి నుంచే మానవుడు చేతితో తయారు చేసిన వస్తువులను వాడుతూ ఉన్నారు మనము మొట్టమొదట చేతితో తయారు చేస్తున్న వస్తువులే కదా ఆ వస్తువులే వాడుతున్నాం కానీ ఐరోపాలో కాలానుగుణంగా సంభవించిన శాస్త్రీయ పరిశోధనల ఫలితంగా 18వ శతాబ్దం నాటికి నూతన యంత్రాలను కనిపెట్టబడి పరిశ్రమలు విరివిగా అభివృద్ధి 18వ శతాబ్దం కల్లా ఐరోపా దేశంలో కొత్త యంత్రాలతో కనిపెట్టబడిన పరిశ్రమలు అనేవి వచ్చాయి ఈ విధంగా ఉత్పత్తి చేసే దానిలో తక్కువగా గల చేతి వృత్తుల స్థానంలో అంటే చేతితో తయారు చేసే చేతి వృత్తులు స్థానములు ఏం చేసినంటే విస్తృతంగా ఉత్పత్తులను సాధించే యంత్రాలను ఉపయోగించడం ఇక్కడ చేతి వృత్తుల స్థానంలో యంత్రాలని ఉపయోగించాము దానినే మనము పారిశ్రామిక విప్లవం అంటాం ఉత్పత్తి స్థాయిలో తక్కువగా తయారు చేస్తాం చేతి వృత్తుల వారు ఏం చేస్తారంటే కొంత మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతారు అదే యంత్రాలను అయితే ఎన్ని వస్తువులు కావాలంటే అన్ని వస్తువులని మనము ఉత్పత్తి చేసుకోవచ్చు ఇక్కడ మనము పారిశ్రామిక విప్లవము అనే పదాన్ని తొలుత ఉపయోగించిన వారు ఫ్రెంచ్ సామ్యవాది అయిన లూయి బ్లాక్ అనే వ్యక్తి మనకి పారిశ్రామిక విప్లవం అనే పదాన్ని మొదట ఉపయోగించాడు ఈ పారిశ్రామిక విప్లవం అనే పదాన్ని లూయి బ్లాక్ మొదట ఉపయోగించడం అనేది జరిగింది ఇది మనకి ఎగ్జామ్స్ లో కూడా వస్తుంటాయమ్మా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా లూయి ఇక్కడ పారిశ్రామిక విప్లవ పదాన్ని తొలుత ఉపయోగించిన వ్యక్తి అని వస్తూ ఉంటుంది దానికి ఆన్సర్ వచ్చి లూయి బ్లాంక్ నోట్ చేసుకోండి కావాలంటే ఇక్కడ పారిశ్రామిక విప్లవం అనేది ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి పారిశ్రామిక విప్లవం అనేది ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలంటే వస్తు ఉత్పత్తి సైంటిఫిక్గా జరగాలి వస్తువుల ఉత్పత్తి అనేది శాస్త్రీయ పద్ధతిలో జరగాలి ఆవిరి శక్తి విద్యుత్ శక్తి కరెంటుతోనూ వాటితో నడపబడే యంత్రాలను ఉపయోగించబడును దాంతోపాటు ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికుల వేతనములో కానీ సొంత ఆస్తి ఉండదు కార్మికులు పనిచేస్తారు కదా ఆ పనిచేసే వాళ్ళు వేతనాలే కానీ వాళ్ళకి సొంత ఆస్తి ఉండదు నెలకింత జీతం అని చెప్పేసి వేతనం ఉంటుంది కానీ వాళ్ళు ఆస్తి పెట్టుకోవడానికి లేదు ఎందుకంటే ఇది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇది పారిశ్రామిక పరిశ్రమలు కాబట్టి పరిశ్రమలో పెట్టుబడి అనే దాన్ని మాత్రమే పెడతారు ఇక్కడ ఫ్యాక్టరీ యజమానులకు లాభార్జనే ప్రధాన ధ్యేయం ఇప్పుడు పెట్టుబడి పెట్టిన వాళ్ళకు అతను ఏం ఆశిస్తాడో లాభం కోరుకుంటాడు అటువంటి లాభార్జనే
వారి ప్రధాన ధ్యేయం. వస్తువు అనేది శాస్త్రీయ పద్ధతిలో ఉండాలి. అది ఆవిరి శక్తితో కానీ లేకపోతే విద్యుత్ శక్తితో కానీ నడపబడే యంత్రాలను ఉపయోగించబడాలి. తర్వాత ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు వేతనాలే కానీ సొంత ఆస్తి ఉండకూడదు. ఫ్యాక్టరీ యజమానులకు లాభార్జనే ప్రధాన ధ్యేయం. తర్వాత ఇంగ్లాండ్లోనే ఎందుకు ఈ పారిశ్రామిక విప్లవం జరిగింది? ఎందుకంటే ఐరోపాలో అనేక దేశాలు ఉన్నాయి. ఫ్రాన్స్ ఉంది, అమెరికా ఉంది, జర్మనీ ఉంది, జపాన్ ఉంది. కానీ అన్ని దేశాల్లో కన్నిటికీలో మనకి 18వ శతాబ్దంలో ఈ పారిశ్రామిక విప్లవము అనేది ఇంగ్లాండ్లోనే ఎందుకు ఉందంటే ఇక్కడ అనేక కారణాలు కలవు. వాటిల్లో ఇంగ్లాండ్లో మనకి విస్తారమైన సహజ సంపద ఉండుట. ఇంగ్లాండ్లో విస్తారమైన సహజ సంపద అనేది ఉండింది. తర్వాత ఈ విస్తారమైన సహజ సంపదతో పాటు బొగ్గు ఇనుము అనేది ఒకదాని పక్క ఇంకొకటి ఉండింది. బొగ్గు ఇనుము అనేదాన్ని కూడా మనము వాడుకోవటం జరిగింది. బొగ్గు ఇనుము ఒకదాని ప్రక్కన మరొకటి లభించింది. అంతేగాక దేశమున రాజకీయ సుస్థిరత శాంతి భద్రతలు సాంఘిక భద్రతలు నెలకొనుట. అంటే ఇక్కడ దేశమున రాజకీయ సుస్థిరత శాంతి భద్రతలు సాంఘిక భద్రత అనేది నెలకొనుంది. తర్వాత ప్రభుత్వంలో వాణిజ్య పారిశ్రామిక రంగాలను ప్రోత్సహించింది. ప్రభుత్వం ఏం చేసిందంటే వాణిజ్య పారిశ్రామిక రంగాలను ప్రోత్సహించింది. ఈ ప్రోత్సహించడం వల్ల కూడా పారిశ్రామిక విప్లవము జనించటకు కారణమైంది. తర్వాత సమర్థవంతమైన బ్యాంకింగ్ సౌకర్యాలు నెలకొంటాయి. తర్వాత బ్రిటన్ సామ్రాజ్యపత్యము సువిశాలమైన సామ్రాజ్యాన్ని కలిగి ఉండటం వలన కూడా ఈ వలసలు బ్రిటన్కు అవసరమైన ముడికి సరుకులను సరఫరా చేయటే గాక ఉత్పత్తి అయిన వస్తువులకు మార్కెట్లుగా ఉపయోగపడ్డాయి. ఇక్కడ అనేక మంది పనిచేసే వాళ్ళు ఇతర దేశాల నుండి వలసలు వచ్చుట. అనేక మంది పని వాళ్ళు ఏం చేశారంటే ఇతర దేశాల నుండి వలసగా రావటం అనేది ప్రారంభమైంది. నెక్స్ట్ కష్టించి పనిచేయు పరిశోధన శక్తి కలిగి సాంకేతిక నైపుణ్యాలను కలిగి ఉండట. ఒకటేమంటే విదేశీ వాణిజ్యాల వలన ప్రజలలో ఎక్కువగా డబ్బు అనేది ఉండటం, ధనం అనేది ఉండుట. తర్వాత బ్రిటిష్ ప్రభుత్వము ప్రజలకు ప్రసాదించిన స్వేచ్ఛా స్వతంత్రాలు, ఇటువంటి పరిస్థితుల వల్ల 19వ శతాబ్దం మధ్యకాలంలో కల్లా ఇంగ్లాండ్ ప్రపంచ కార్ఖానాగా గణనకెక్కింది. అంటే వర్క్షాప్ ఆఫ్ ది వరల్డ్గా కూడా ఇంగ్లాండ్ ప్రసిద్ధికి ఎక్కింది. అసలు ఈ పారిశ్రామిక విప్లవానికి దోహదం చేసిన పరిస్థితి లేదు. పారిశ్రామిక విప్లవానికి దోహదం చేసిన పరిశోధనలు ఏమేమి పరిశోధన చేశారు, ఎందుకు ఈ పారిశ్రామిక విప్లవం అనేది రావటం జరిగింది అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. ఇక్కడ మొట్టమొదట నేత పరిశ్రమ ఈ యంత్రాలు మొదట నేత పరిశ్రమ ఎందు ప్రవేశించాయి. యంత్రాలు అనేవి మొట్టమొదట నేత పరిశ్రమతో ప్రారంభమైనవి. ఎందుకంటే జాన్ కే తురీ అనే సాధనాన్ని కనిపెట్టాడు. జాన్ కీ అనే వ్యక్తి తురీ అనే సాధనాన్ని కనిపెట్టి నేత పని చురుకుగా కొనసాగేటట్లు చేశాడు. ఇక్కడ ఇంకా జేమ్స్ హర్గ్రీవ్స్ జేమ్స్ హర్
గ్రీన్స్ ఇతను స్పిన్నింగ్ జెన్నీ అనే యంత్రాన్ని కనిపెట్టి నూలు ఉడుకునట్లు చేసింది. తర్వాత ఆర్క్రైట్ నీటితో నడిచే రోలార్ స్విమ్మింగ్ ఫేమ్ అనే యంత్రాన్ని కనిపెట్టాడు. తర్వాత ఎలివెట్ని అనే అమెరికా వాస్తవీయుడు పత్తి ఉంటుంది కదా మనకి, ఆ పత్తి జన్య అనే యంత్రాన్ని కనిపెట్టాడు. ఈ ధరల తర్వాత శామ్యుల్ క్రాంప్టన్ నేత పరిశ్రమలోని యంత్రాలలోని లోపాలను తొలగించి శామ్యుల్ యంత్రాన్ని కనిపెట్టాడు. చివరికి కార్టురైట్ మర మగ్గాన్ని సృష్టించడంతో నేత పరిశ్రమ అనేది పరిపూర్ణత సాధించింది. అంటే నేత పరిశ్రమతో మొట్టమొదట యంత్రాన్ని ఉపయోగించడం అనేది జరిగింది. దీనికి జాన్ కీ తురి అనే యంత్రాన్ని, జేమ్స్ హర్ గ్రీన్స్ స్పిన్నింగ్ జెన్నీని, తర్వాత ఆర్క్రైట్ రోలార్ స్పిన్నింగ్ ఫ్రేమ్ను కనిపెట్టడము, తర్వాత ఈ క్రాంప్టన్ యంత్రాలు ఉండే లోపాలను తొలగించి క్రాంప్టన్ అనే యంత్రాన్ని కనిపెట్టడం అనేది సంభవించింది. తర్వాత ఇనుము ఉక్కు పరిశ్రమ. ఈ ఉనుము ఉక్కు పరిశ్రమలో తొలుత కర్ర బొగ్గు వేడితో ఇనుమును కరిగించి పరిమిట్లను తయారు చేసేవారు. తర్వాత కర్ర బొగ్గుకు బదులు నేల బొగ్గుతో ఇనుమును కరిగించి పద్ధతిని హెన్రీ కార్డ్ అనేవాడు కర్ర బొగ్గుకు బదులు నేల బొగ్గు ఉంటుంది కదా పెద్ద ఉంటుంది, రాక్షసు బొగ్గు అని కూడా అంటాం ఈ నేల బొగ్గుని, ఆ నేల బొగ్గుతో ఇనుమును కరిగించే పద్ధతిని హెన్రీ కార్డ్ అనే వ్యక్తి కనుగొన్నాడు. దీని ఫలితంగా భూమిలో ఉండే నేల బొగ్గును తీయుట అవకాశం ఏర్పడింది. కానీ నేల బొగ్గును భూమి నుండి వెలికి తీసేదానికి ప్రమాదం కాబట్టి అటువంటి సమయాన హంఫ్రీ డేవి సేఫ్టీ ల్యాంప్ను సేఫ్టీ ల్యాంప్ను గనులోని నీరు వెలుపలి తీయటకు ఇక్కడ ఏం చేస్తాడంటే హంఫ్రీడేవి సేఫ్టీ ల్యాంప్ను కనుగొనడము, గనుల్లో ఉండే నీరును బయటకు తీసేందుకు జేమ్స్ వాట్ ఆవిరి ఇంజన్ను కనుగొను, హెన్రీ బెస్మార్ ఉక్కును పోతపోయి పద్ధతిని కనుగొనడంలో ఉక్కు పరిశ్రమ ఎనలేని రీతిగా వృద్ధి చెందింది. ఇనుము ఉక్కు పరిశ్రమలో తర్వాత యంత్రాలు ఉపయోగించడం జరిగింది. ఇక్కడ కర్ర బొగ్గు వేడితో ఇనుమును కరిగించి పనిముట్లను తయారు చేసేవారు. దానితో పాటు మనకి కర్ర బొగ్గుకు బదులు ఈ నేల బొగ్గుతో ఇనుమును కరిగించే పద్ధతిని హెన్రీ కార్డు కనుగొన్నాడు. తర్వాత మనకి నేల బొగ్గును భూమి నుండి వెలుగు తీయట ప్రమాదం కాబట్టి అటువంటి సమయంలో హంఫ్రీ డేవి సేఫ్టీ ల్యాంప్ను, తర్వాత ఆవిరి యంత్రాన్ని జేమ్స్ వాట్ కనుగొనడం అనేది జరిగింది. తర్వాత హెన్రీ బెస్మర్ ఉక్కును పోతపోయే పద్ధతిని కూడా కనుగొనుట జరిగింది. తర్వాత రవాణా సౌకర్యాలు ఇక్కడ రహదారులు రైలు మార్గాలు వేయట
రేటు ద్వారా